దమ్మాయిగూడ ఇష్యూని మీరు కూడా వింటున్నారు. ఒక 10 ఇయర్స్ పాప 9 ఇయర్స్ ఫోర్త్ క్లాస్ అవుతుంది. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ బయటకు రావడము, ఆ నియర్ బైలో ఉండి చెరువులో ఆ అమ్మాయి కాలు జారి పడి మరణించింది అనేది. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా, నేను అక్కడికి వెళ్ళాను, స్థానికులు కానీ చూసిన వాళ్ళు కానీ, ఆ పాప డెడ్ బాడీని చూసిన వాళ్ళు కానీ ఎవ్వరూ దాన్ని నమ్మటం లేదు. దీని వెనుక ఏదో మిస్టరీ దాగుందని. సో ఫైనల్గా ఏం తేల్చారంటే ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు అక్కడే నీళ్ళలో పడి చనిపోయింది అనేసి. ఎందుకు కొన్ని కొన్ని కేసులు ఇట్లనే ఒక సస్పీషియస్గానే ఎప్పటికీ ఉండిపోతాయి? ఏంటంటారు కారణం? లుక్ లైక్ ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. అంటే రకరకాలు ఉంటాయండి దీనిలో. అది ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి ఎలా తయారైందంటే, ఎవరి నుంచి కూడా రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. తల్లిదండ్రుల నుంచి కూడా మనం రకరకాల కేసులు ఈ మధ్య కూతురు తనని కూతురు వేరే ఒక అబ్బాయిని ప్రేమించిందని నచ్చక, ఆ సంబంధం నచ్చక కూతుర్ని చంపేసిన తండ్రి కథ చదివాం మనం ఢిల్లీలో. అంటే పరువు హత్యలు వేరు, అది కూడా వేరు. అవును, ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్, గతంలో నోయిడాలో కూడా జరిగింది. నోయిడాలో నూపూర్ దంపతులు, అవును, వాళ్ళ అమ్మాయిని చంపి వాళ్లే చంపేసి ఆ పనివాడి మీద వేసి ఎంత కాలం పట్టింది అది బయటికి రావడానికి ఆ కేసు. అదో పెద్ద డ్రామా క్రియేట్ చేసి, మంచి డ్రామాటికల్ డ్రామా క్రియేట్ చేశారు. అవును, చేసి ఫైనల్గా అమ్మాయిని చంపింది తల్లిదండ్రులే. పైగా వాళ్ళకేదో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి కాదు, ఒకటే కూతురు. కాబట్టి ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా రక్షణ లేని పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల నుంచి రక్షణ లేదు, ఆటో డ్రైవర్ల నుంచి రక్షణ లేదు, టీచర్ల నుంచి రక్షణ లేదు, ఎవరి నుంచి రక్షణ లేదు అనేది అర్థమవుతోంది రకరకాల ఇన్సిడెంట్ల ద్వారా. గవర్నమెంట్లు కూడా దాన్ని ఎట్లా ఏం చేయాలి, దాన్ని అటువంటి క్రైమ్ జరగకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సందర్భంలో అంటే ఇలాంటివి జరిగినప్పుడు మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి బాడీలో ఏ రకమైనటువంటి చేంజెస్ లేవన్నారు. అంటే నీళ్ళల్లో పడి 4 రోజులు ఉంటే ఆ బాడీ ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎలా మార్పులు చెందుతుంది అనేది ఇప్పుడు కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. ఫోరెన్సిక్స్ వాళ్ళు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో సమాజం లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇక్కడ పడి మాత్రమే చనిపోయిందని చెప్పడం అంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏదో ప్రభావం ఎవరి నుంచి అయినా జరిగి ఉండొచ్చు. అది ఆ అమ్మాయిని ఎవరో చంపేసైనా ఉండాలి, లేదా చచ్చిపోయే పరిస్థితి కల్పించైనా అక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండాలి. ఇది జరిగిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళే చేశారు ఈ పని. అది ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎవరైనా చేస్తారు. చేయడానికి అవకాశం ఉంది అనే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు సమాజంలో. జరుగుతున్న సంఘటనలను చూస్తే ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఒక లెక్క ప్రకారం ప్రపంచంలో అత్యధిక వివక్షకి గురవుతున్నది పిల్లలే, అంటే చిన్నపిల్లలు, పర్టికులర్గా వీళ్ళు ఆడపిల్లలు అనేది ఒక యునెస్కో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలోనే ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వివక్షకి గురవుతున్నటువంటి వాళ్ళు దళితులు ఇవన్నీ మాట్లాడతారు, కానీ వీళ్ళందరికంటే కూడా ఎక్కువ వివక్ష అక్కడే ఉంది చిన్నపిల్లలు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కనుక చూస్తే ఈ కేసులో ఎవరి ప్రమేయమైనా ఉండుండొచ్చు. దీన్ని స్వచ్ఛంద సంస్థలు కొంచెం సీరియస్గా పట్టించుకుని మహిళా సంఘాలు, ఈ చైల్డ్ అబ్యూజ్మెంట్ మీద పనిచేస్తున్నటువంటి యాక్టివిస్టులు వీళ్ళు కొంత పట్టించుకుని దాన్ని పరిశీలన చేయగలిగితే, అంటే కేసు రివోపన్ చేసి కొంత ఏదైనా గొడవ చేయగలిగితే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులే చంపేస్తున్నారు అనే విషయం మనకి చాలా క్లియర్గా అనేక కేసుల్లో కనిపిస్తోంది, స్పేర్ చేయట్లేదు వాళ్ళు అని. ఈ మధ్య ఇంకొక కేసు చూసాం, చెప్పిన మాట వినటం లేదు, సమస్యలు తెచ్చి పెడుతున్నాడు అని కొడుకుని చంపేశారట ఇంట్లో. ఇవన్నీ చూస్తుంటే అంటే మానవత్వమా లేకపోతే మాతృత్వమా ఇంకొకట ఇవన్నీ మాట్లాడుకోవటానికి ఉంటున్నాయి, కానీ ఆ ఇష్యూ బేస్డ్గానే ఆలోచిస్తున్నారు ఎవరైనా కానీ. కాబట్టి కేసును రివోపెన్ చేయమని ఒక చిన్న
మూమెంట్ చేయగలిగితే రివోపన్ చేసి ఈ అనుమానాలు క్లియర్ చేయగలిగితే ఊళ్ళో వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు బాడీని చూసిన ప్రతి ఒక్కడు ఇది కరెక్ట్ కాదు అని ఫీల్ అవుతున్నారు. అదే చెప్తున్నారు, ఇది ఈ ఈ మరణం కాదు అనేది వాళ్ళు చూసిన, వాళ్ళకి సంబంధం లేని కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూసిన వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అమ్మాయి అందులో పడి చచ్చిపోయింది అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. అదే అంటే ల్యాబ్ రిపోర్ట్కి సంబంధం లేకుండానే ప్రజలకు ఒక జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని కాదని చెప్పి చేయకూడదు. పబ్లిక్ ఇలా ఫీల్ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా దానికి వాళ్ళు రీపోస్ట్ మార్టం చేయటం, అలాగే రీ ఎగ్జామిన్ చేయడం, కేసును రివోపెన్ చేసి ఇంకేదైనా జరిగిందా అనే కోణంలో ఒక పరిశోధన జరిపితే తప్ప కుదరని వ్యవహారం. అంత తేలిగ్గా జరగదు అది, ఎందుకంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్లనే అంత తొందరగా నివేదికలు వచ్చినాయి. కాబట్టి ఒక బలమైన ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలాంటి కేసుల్లో. ఇప్పుడు ఆ నూపూర్ కేసులో కూడా చాలా గొడవ తర్వాత, చాలా కాలం తర్వాత బయటపడినటువంటి విషయం అది. నోయిడా కేసులో ఇవి చాలా ఈజీగా హైడ్ చేసేస్తారు వాళ్ళు, అంటే కేసు పెట్టేది కూడా వాళ్ళే. చట్టంలో ఒక విషయం ఉంటుంది, భార్య చనిపోయింది అని, నా భార్య నా ఇంట్లోనే చనిపోయింది అని భర్త వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చినప్పుడు ముందు అతన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్తుంది చట్టం. ముందు అతన్ని కస్టడీలోకి తీసుకుని తర్వాత ఎంక్వైరీ చేయండి అని. కాబట్టి ఇంకొంచెం కాన్షియస్గా ఉండాలి ఇలాంటి కేసుల్లో, ఉండి ఒక ప్రోబ్ జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఇది చేశారు, ఇంకేమైనా చేస్తారు వాళ్ళు, ఇది దీన్ని కాన్షియస్గా మూసేశారు అనే విషయం వేరే వాళ్ళకి కన్వే అయితే ఇది బలంగా మారుతుంది, మనం కూడా ఇలా చేయొచ్చు అనిపిస్తుంది. ఇది ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది చాలామందికి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రోబ్ జరిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టగలిగితే బాగుంటుంది, సమాజానికి మంచిది.